అయింది వ్యవహారం పుల్లయ్య వ్యామరంలా ఉంది అంటారు ఏమిటి పుల్లయ్య వ్యామరం ఒక గ్రామంలో పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకు ఒక నౌకరున్నాడు పుల్లయ్య అని ఆయన ఒక వ్యవసాయం ఉంది ఎక్కువ పాతిక ఎకరాలు వ్యవసాయం అందుకని ఆయనకి రెండు జ రెండు మూడు జతలు ఎడ్లబోళ్ళు ఉన్నాయి ఆ వాళ్ళ నౌకర్లు కూడా ముగ్గురు ఉన్నారు పాలేరు అంటారు పాలేరు కూడా ముగ్గురు ఉన్నారు అందులో పుల్లయ్య ఒకడు ఈ పుల్లయ్య అంటే కొంచెం ఆయనకు బాగా ఇష్టం ఎందుకంటే పండ్లవి బాగా చేస్తాడు నమ్మకంగా ఉంటాడు పాలేరు అంటే అంతే కదా ఓసారి అతనికి అతను ఎంత గొప్ప మనిషి అంటే ఈ ఎంత నమ్మకం అంటే యజమాని అంటే ఎంత భక్తి అంటే ఆయనకి రాత్రి పూట కూడా ఒక్కోసారి ఇంటికి వెళ్లకుండా ఆ బండిలోనే పడుకుంటాడు ఇంటికి వెళ్ళి చేసే పని లేదండి మా ఆడవాళ్ళు లేరు ఇంట్లో ఇక్కడ పడుకుంటాను వాళ్ళే ఏదో అన్నం పెడతారు తినే శుభ్రంగా గడ్డి బండిలో గడ్డిసి పడుకుంటాడు శుభ్రంగా విన్నట్లు నేను ఎంత దృష్టం పడుకుంటాడు ఈ పడుకుని ఉండగా పొద్దున్న రాత్రి యజమాని తొమ్మిది గంటల వేళ భార్యతో అంటున్నట్ట పొద్దున్నే పొలైన వ్యాపారం పంపించాలి ఏదో పని ఉందనమాట మనస్సులో అందుకని పొల్లైన వ్యాపారం పంపించాలి పొద్దున సర్లేండి వాడు వస్తున్నాడు అప్పటికే అటు ఇటు తెరగలేకపోడిగా అసలు భక్తి ఎక్కువ మీరేమో అన్ని పనులు వాడికే చెప్తారు పాపం అనవసరంగా తిరుగుతున్నాడు పొద్దున్న నా విషయం ఉంటుంది అనుకున్నారు ఈ మాట పడుకున్నారు వాళ్ళు ఈ మాట పొలాయకి వినపడింది బండిలో పడుకున్నవాడు వీడు చుట్టకాల్చి కూడా పడుకున్నాడు వీడు అనుకున్నట్ట అసలు తెల్లారచేరకి మనం వ్యాపారం వెళ్ళి వచ్చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది విషయం ఎందుకంటే ఆయన పొద్దున్న లేచాక మనం మొహం కడుకున్నాక అప్పుడు ఎవరైపులా వెళ్ళరా వెళ్ళరాడడం ఇప్పుడు బయలుదేరడం వెళ్ళడం ఇప్పుడు ఒంటి గంటకి రావడం కంటే అసలు ఆయన మనస్సు గ్రహించి నేను అన్నట్టుగా ఇంగిత జ్ఞానం ఉన్నట్టుగా తెల్లారేసరికి మనం నిద్ర మానేసి వ్యాపారం వెళ్ళిపోయి తెల్లారేసరికి వచ్చేస్తే ఆయన పిలిచి ఏమయ్య వ్యామ్మ బలేవలేనండి మీ మనసు నాకు తెలుసు నేను వెళ్ళి వచ్చేసానంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు వెళ్ళి వచ్చాడు బాబు వేరే మొహం వ్యాపారం వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు అక్కడ చుట్టూ కాల్చుకోవడం మళ్ళీ వచ్చాడు పుచ్చి పడుకున్నాడు పొద్దున్న ఆరేయక పొలాయా అని పొచ్చి నవ్వుతున్నాడు మనవాడు మెచ్చుకుంటారు కదా వ్యామరం వెళ్ళాలి అంటే బలే వారేనండి పాతికేళ్ళ మీ దగ్గర పని చేస్తున్నాం మీరు చెప్పాలి అవి నేను వెళ్ళి వచ్చాను ఈ ఎందుకు వెళ్ళేవారంటే ఎందుకంటే ఎందుకు మీరు చెప్పలేదు కదా మరి మీరు ముఖం ఏమన్నా అసలు పని ఏమిటి దొరికి కూడా పరిగెడతారా ఎప్పటికీ కొంతమంది కుర్రాలు ఉంటారు రే షాప్కి వెళ్ళి అనగానే షాప్ దగ్గర ఉంటాడు వెళ్ళి ఇంక ఈ మాట పూర్తి అవ్వలేదు చాలామందికి అండి కరెంట్ బిల్ కట్టడం అది ఉంటుంది ఒకళ్ళు లేకపోతే ఇప్పుడు కరెంట్ ఆఫీసులు ఏం చేయాలి ఇప్పుడు కట్టడానికి బోర్డు రూపాయలు ఉన్నాయి అవి వెండండి కరెంట్ బిల్లు కట్టడం పరిగెట్టమే అంతవరకు వెళ్ళిపోయి బండి వేసుకుని అక్కడికి వెళ్ళాక అమ్మ ఆఫీస్ కట్టేసారు ఇవాడు ఆదివారం తెలియదు ఆ విషయం లేకపోతే ఏదో బొంది ఇవాడు అంతే కదా చూసుకోవాలి కదా ముందే ఎవరింటికో ఎవరన్నా పిలవమని చెప్పి వెళ్ళిపోయి ఆయన లేరం కాదు లేకపోతే పక్కింట్లో అడగాలి ఒక ఐదు నిమిషాల్లో వస్తారేమో అంటే చూడాలి అందుకే మన నుడికారం చూడండి ఎవరినైనా విడుతుంటే పూర్వం తల్లులు ఈ టాటాలు బైబేలు దిక్కుమాల మాటలన్నీ ఈ మధ్యలో వచ్చాయి అవన్నీ లేవు క్షేమంగా వెళ్ళి లాభంగా రా లాభంగా రావడం ఏమిటండి పని చేసుకురా అని అర్థం లాభం అంటే అర్థం అది క్షేమంగా వెళ్ళడం అంటే వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం అంటే ముందు ఏ బండి వేసుకునో బయలుదేరాడు పని మీద దృష్టి పెట్టుకుని పని జరుగుతుందో జరగదో పని జరుగుతుందో జరగదు అంటే ఎవరినో గుద్దేస్తాడు అందుకని వెళ్ళేటప్పుడు నీకు జరగడం జరగకప్పుడు అవనవసరం వెళ్ళాకదా జరిగేది అందుకని వెళ్ళు క్షేమంగా వెళ్ళు వచ్చేటప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే వెళ్ళడం ఎందుకు ఇంట్లో కూర్చుంటే ఇంకా క్షేమంగా ఉండేవాడు పని జరిపించుకురావాలిగా అది అది ఏ పని చెప్పారో ఆ పని చే జరపడానికి పూర్తి ప్రయత్నం చేయాలి వాళ్ళు ఇంట్లో లేరు అంటే ఎప్పుడు వస్తారు ఊరికి వెళ్ళారు ఊరి నుంచి ఎప్పుడు వస్తారు ఒకవేళ ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళు ఆయన లేపన వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఉంటారు వాళ్ళకి వెళ్ళి చెప్పచ్చు కదా ఇది పని జరిపించుకునే విధానం ఇవేమీ తెలియకుండా ఊరికి వెళ్ళొచ్చేసి నేను వెళ్ళొచ్చానంటే ఎందుకు వెళ్ళడం పొలాయి వ్యామారం వెళ్ళినట్టు ఎందుకో తెలియకుండా ఇదే పొలాయి వ్యామం కొన్ని ప్రాంతాల్లో తెప్పడు కొండపర్తి అంటారు దీన్ని తెప్పడ కొండపర్తి వెళ్ళాడేని అంటారు కొన్ని ప్రాంతాల్లో పొలయ్య వ్యామారం అంటారు ప్రాంతాలు వేరు కాని అంతరంగం ఒక్కటే తెలుగు అది మనం అర్థం చేసుకుందాం ఇటువంటి సామెతల ద్వారా ఒక ప్రజలకి పిల్లలకి ముఖ్యంగా మహత్తరమైన విజ్ఞానాన్ని నేర్పుదాం మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడతాం